Hi friends, welcome to my channel. Iroju nenu zigzag machine ki kuttu sariga raakapodaniki gala kaaranam enti vatini ela solve cheskovalani chupistanu. First na machine ippudu kuttu sariga raaledu chudandi okasari chupistanu adi. చూడండి నా మిషన్ కుట్టి ఇలా వచ్చింది పైన మాత్రం నీట్గా స్టిచ్చింగ్ అనేది కనిపిస్తుంది బట్ బ్యాక్ సైడ్ మాత్రం మనకు పూస లాగుతుంది అంటారు కదా ఆ విధంగా పూస కుట్టు మాదిరిగా వచ్చింది అంటే ఒక షేప్ అనేది కరెక్ట్గా రావట్లేదు తెగిపోతుంది అన్నమాట దారం కూడా ఈ విధంగా మనకు కుట్టు వచ్చినప్పుడు ఈ కుట్టును ఇలా పూస కుట్టు కాకుండా నీట్గా వచ్చే విధంగా ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను ఈ విధంగా జిగ్జాగ్ మిషన్లో మనకు పూస కుట్టు వస్తుంది అంటే కనుక ఫస్ట్ వచ్చేసి మెయిన్ ప్రాబ్లం ఏముంటుంది అంటే నీడిల్ అండి నీడిల్ మొన అరిగిపోవడం వల్ల కుట్టు అనేది ఈ విధంగా వస్తూ ఉంటుంది అలాగే ఇలా స్కిప్పబుల్గా చూడండి మనం పట్టుకున్నా కూడా ఇలా వెళ్ళిపోవడం స్కిప్పబుల్ స్టిచ్చెస్ అని అంటే అక్కడక్కడ వదిలేసి స్ట్రైట్గా వచ్చి మళ్ళీ ఇలా జిగ్జాగ్ లాగా వస్తూ ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ నీడిల్ వల్లే వస్తాయండి నీడిల్ మొన అరిగిపోతే అయినా ఖచ్చితంగా ఇలా స్టిచ్చెస్ అనేటివి నీట్గా రావు ఈ నీడిల్ మొన అరిగిపోయిందని ఎలా తెలుసుకోవాలి అంటే కన్నా ఇలా ఏదైనా ఒక క్లాత్ తీసుకొని దాని మీద ఇలా కుచ్చుతాం కదండి ఇలా కుచ్చినప్పుడు హోల్స్ అనేటివి మనకు కనిపిస్తాయి చూడండి ఇలా పెద్దగా కనిపిస్తాయి హోల్స్ అనేటివి ఇలా కనిపిస్తే కన్నా ఇది మొద్దుపోయి ఉంటుంది అనమాట అంటే మొన వచ్చేసి మొద్దుపోయి ఉంటుంది ఇలా నీడిల్ అరిగిపోయినప్పుడు మనము నీడిల్ చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి మనకు ఈ విధంగా కుట్టు రావడానికి మనం బాబిన్లో థ్రెడ్ ఎక్కించుకుంటాం కదండి దీనివల్ల కూడా ఒక్కోసారి వస్తుంది ఎందుకంటే ఈ థ్రెడ్ అనేది ప్లాట్ఫామ్ అంటే ఇలా స్ట్రైట్గా ఎక్కకుండా కొంచెం ఎచ్చు తగ్గులు లూజ్గా వెళ్ళి బాబిన్కి థ్రెడ్ అనేది చుట్టుకున్న ఇలా ఈ విధంగా మనకు పూసుకుట్టు అనేది వస్తూ ఉంటుంది జిగ్జాగ్ మిషన్కి నెక్స్ట్ వచ్చేసి కేస్ బాక్స్లో ప్రాబ్లం ఉన్నా కానీ మనకు జిగ్జాగ్ మిషన్ అనేది స్టిచ్ ఈ విధంగా వస్తుందండి ఈ కేస్ బాక్స్ ప్రాబ్లం ఎలా తెలుసుకోవాలి అంటే మన దగ్గర బాబిన్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూడండి ఇలా పెట్టుకొని ఈ విధంగా ఇలా బాబిన్ పెట్టిన తర్వాత ఈ థ్రెడ్ అనేది ఇలా చూడండి ఇది ఎంత టైట్గా వస్తుందో సౌండ్ కూడా వస్తుంది అంటే చాలా టైట్గా ఉందన్నమాట ఇలా ఉన్నప్పుడు మనకు ఈ స్టిచ్చెస్ అనేటివి కరెక్ట్గా రావు అదేవిధంగా ఇక్కడ ఒక హుక్ ఉంది కదా చూడండి ఈ హుక్కు ఇలా తగిలిచ్చినప్పుడు కూడా మనం కొంచెం టైట్గా పట్టుకుంటుంది అంటే అది కొంచెం స్పేస్ తక్కువ ఉంది ఆ హుక్కి ఈ ఈక్వల్గా ఉండేదానికి కాబట్టి చూడండి చాలా టైట్గా వస్తుంది ఇలా వచ్చినప్పుడు మనకు కుట్టు అనేది నీట్గా రాదండి దానికోసం దీన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి ఈ కేస్ బాక్స్కి మనకి ఇక్కడ రెండు స్క్రూస్ ఉన్నాయి కదా ఈ రెండింటిని కూడా తీసేసుకోండి ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి ఈ విధంగా రెండు స్క్రూస్ని రిమూవ్ చేసిన తర్వాత ఇలా ఈ ప్లేట్ తీసుకొని ఒకసారి క్లీన్ చేసుకోవాలి క్లాత్తో ఈ విధంగా స్క్రూస్ని తీసేసి ఇలా రేక్ ఉంటుంది కదా దీన్ని తీసుకొని ఈ రేక్కి సైడ్ భాగంలో ఈ హుక్కులు మాదిరి ఉన్నాయి కదా ఈ భాగంలో ఇలా పట్టుకొని కొద్దిగా ఫోల్డింగ్ లోపలికి ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ సెకండ్ హోల్ తర్వాత ఒక చిన్న అంటే ఒక మెట్టు మాదిరిగా కిందికి ఇలా ఉంది కదా ఆ షేప్ అనేది కొంచెం ఎత్తుకొని ఉండాలా ఇది ఎక్కువ టైట్గా కేస్ బాక్స్ కంటుకొని ఉన్నా కానీ కుట్టు రాదు దానికోసం దీన్ని కొంచెం ఇట్లా అంటే కొద్దిగా ఇలా పైకి అనుకుంటుంది చాలా గట్టిగా ప్రెస్ చేయొద్దండి ఇది విరిగిపోతుంది జస్ట్ ఇలా చూడండి ఇలా పట్టుకొని అట్లా లేదు ఇంత టైట్గా ఉంది అనుకుంటే కానీ ఏదైనా కటింగ్ బ్లేడ్ పట్టుకొని ఇలా జస్ట్ లోపలికి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఈ రేక్ని ఇప్పుడు ఒకసారి కేస్ బాక్స్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి చూడండి ఇలా పెట్టుకున్నాను కదా ఇక్కడ అనేది స్పేస్ ఉంది చూడండి ఒకసారి అలా స్పేస్ వచ్చినప్పుడు మనకు థ్రెడ్ అనేది కొంచెం లూజ్గా వస్తుంది మనం ఈ స్క్రూస్ టైట్ చేసే కొద్ది కొంచెమైనా స్పేస్ ఉండాలి ఇక్కడ అన్నమాట దానికోసమని చెప్పి దాన్ని కొద్దిగా ఉంచుకోమని చెప్పాను దీన్ని
ఓకే ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ సెట్ చేసుకుంటున్నాను ఈ రేఖని కేస్ బాక్స్ మీద ఇలా పెట్టుకొని ఫస్ట్ వచ్చేసి ఈ నడుము ఉంది కదా ఈ స్క్రూని మాత్రమే ఫిట్టింగ్ చేసుకోవాలి ఈ విధంగా స్క్రూని ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా ఇలా చిన్నది కట్టర్ ఉంటుంది కదా దీంతో ఇటు సైడ్ చూడండి ఈ స్పేస్ అనేది రెండింటికి మధ్యలో ఇలా కంఫర్ట్గా ఇది పోగలిగేంత స్పేస్ అనేది ఉండాలి ఈ రెండింటికి మధ్యలో ఆ రేఖకి ఈ కేస్ బాక్స్కి మధ్యలో చూడండి ఒక ట్రయాంగిల్ మాదిరిగా ఇలా ఉండేంత వరకు ఈ నట్టును అనేది ఫిట్టింగ్ చేసుకోవాలి ఈ నట్టును అలా ముందు ఫిట్ చేసుకున్న తర్వాత ఒకసారి కేస్ బాక్స్ పెట్టి చెక్ చేసుకోవాలి లూజ్గా ఉందా లేదా అనేది చూడండి ఇలా ఫ్రీగా వస్తుంది కదా థ్రెడ్ చూడండి మరీ ఎక్కువ ఫ్రీగా వచ్చినా కూడా మనకు థ్రెడ్ అనేది ఇక్కడ స్టిచ్చింగ్ సరిగా రాదు దానికోసం చూడండి ఇది చాలా లూజ్గా ఉంది కాబట్టి ఈ స్క్రూని కూడా ఒకసారి టైట్ చేసి చూసుకోవాలి ఈ విధంగా ఈ లాస్ట్ స్క్రూని ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి థ్రెడ్ ఎలా వస్తుందో చూడాలి ఫ్రీగా మూవ్ అవ్వాలన్నమాట పట్టుకోకుండా చూడండి ఇలా ఫ్రీగా మూవ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి థ్రెడ్ని ఇలా తీసుకోవాలి ఇంకా ఒకవేళ ఇక్కడ కొంచెం థ్రెడ్ తెగిపోతుంది ఎందుకంటే హుక్ సరిగా లేకపోతే తెగిపోతూ ఉంటుంది ఈ థ్రెడ్ అనేది కాబట్టి దీన్ని కూడా కొంచెం మనము పైకి అనుకుంటే కొద్దిగా చూడండి ఇలా ఈ హుక్కుని కొంచెం అలా పైకి అనుకుని సెట్ చేసుకోవాలి ఇప్పుడు థ్రెడ్ని ఇలా వేసి ఇప్పుడు దీన్ని నేను మిషన్కి పెట్టి చెక్ చేసుకుంటున్నా కుట్టు వస్తుందా రాదా అనేది చూడండి ఒకసారి చూడండి ఇప్పుడు కొద్దిగా వచ్చిందనమాట ఇటు సైడు ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ ఉంది కదా అది కొంచెం వచ్చింది దీనిలాగా ఎక్కువగా రాలేదనమాట కాబట్టి ఆ హోల్ గ్యాప్ మళ్ళీ చూడండి కేస్ బాక్స్ని ఒకసారి చూపిస్తాను ఇప్పుడు చూడండి కుట్టు కొద్దిగా అంటే ఇంతకుముందు వచ్చిన దానిలాగా కాకుండా అలాగే వచ్చింది రావడం అయితే కానీ కొంచెం తక్కువ వచ్చిందనమాట ఈ ఇంకొంచెం కేస్ బాక్స్ని మనం రిపేర్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ మిడిల్లో ఉంది కదా మనం ఫస్ట్ ఫిట్ టైట్గా ఫిట్టింగ్ చేసిన ఈ నడుము ఉండే స్క్రూని కొంచెం లూజ్ చేసుకోవాలన్నమాట ఇలా స్క్రూని టైట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ థ్రెడ్ని అనేది చెక్ చేసుకోవాలి ఇలా ఫ్రీగా వస్తుందా లేదా అనేది మనం ఈ స్క్రూని టైట్ అనేది లూజ్ అనేది మనము ఫస్ట్ మెయిన్ అనమాట ఎందుకంటే ఈ స్క్రూ చాలా లూజ్గా ఉంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఇది వదిలేసి వెళ్ళిపోతుంది దీన్ని కాబట్టి ఈ స్క్రూని కొంచెం టైట్గా కాకుండా మరీ అంత లూజ్గా కాకుండా దీన్ని ఫిట్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను దీన్ని పెట్టి స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి చూడండి నేను రిపేర్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ లైన్ అనేది ఇలా వచ్చింది మీకు ఉల్టా సీదా చూపించడం కోసం అని చెప్పేసి ఒకటి కిందకి ఒకటి పైకి ఈ విధంగా వేసాను రెండు కూడా స్టిచ్చెస్ అనేటివి ఇలా వస్తుందన్నమాట మనకు ఈ విధంగా కేస్ బాక్స్ని మనము రిపేర్ చేసుకుని ఈ స్టిచ్చెస్ అనేటివి నీట్గా వచ్చే విధంగా మనమే రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో